కేశంపేట మండల కేంద్రంలో వానాకాల పంటల నియంత్రణ సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ యాదవ్, ఏడీఏ రాజారత్నం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గణపతి, ఏఓ శిరీష, కొత్తపేట పిఎస్సిఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ యాదయ్యాచారి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, తెరాస నాయకులు, రైతులు పాల్గొన్నారు. వచ్చేసి నీ మగజన నేను 500 అంటేనే కొడతా, 400 అంటేనే కొడతా అనే పరిస్థితి మనకు వద్దు, రావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితోని ఈ రోజు ఇదే వేరే రాష్ట్రంలో 700 750 రూపాయలకు కూడా గింటలు అమ్మే పరిస్థితి ఉంది. ఇదే పోల్ట్రీ రైతులు పోయి ఎక్కడెక్కడికి కొనుకొస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేసుకోవాలి. దాని ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పత్తికి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజం. ఆ ఇబ్బందులు ఉన్నా కూడా పత్తే అని కాకుండా ఇంకా వేరే పంటలు చాలా ఉన్నాయి. ఆ పంటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ దాని మీద ఎక్కువ దృష్టి పెడుతూ రాబోయే రోజుల్లో మనం రైతులందరూ కూడా ఖచ్చితంగా బలంగా చేయాలన్న కేసీఆర్ ఉద్దేశాన్ని వారి సంకల్పాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన మండల రైతులందరూ తెలంగాణ రాష్ట్రానికి మనం ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మొక్కజొన్న తప్ప వేరే పంటలు పెట్టేసి మేము మన మద్దతు ధర రాని రోజు ఈ రోజు మనమే అడగొచ్చు సార్ ప్రతి మీరు ఆ రోజు ఏమన్నారు ఈ రోజు మద్దతు ధర మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి మనం చిన్న డిమాండ్ అడిపెట్టినా కూడా మనకు నడుస్తుంది కాబట్టి మీరు అందరూ పత్తి కానీ లేకపోతే కందులు కానీ మిగతా మనకి ఏది లాభసాటిగా ఉంటుందో ఆ పంటలన్నీ మీరు పండించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అంటే కరోనా రాకముందు పాలసీ తీసుకొచ్చారు. ఏమంటే కదా రైతు పండించిన పంట ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పండించిన రైతు అయినా సరే వాళ్ళు పండించిన పంట యొక్క ఉత్పత్తుల్ని మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించారన్నమాట. ఈ వెసులుబాటు కల్పించడం వల్ల రైతు యొక్క మార్కెట్ చాలా విస్తీర్ణం అయిపోయింది. ఇప్పుడు మనకి మొక్కలు చూసాము లాస్ట్ యాసంగిలో రబీలో మంచి ధరతో అంటే 1760 రూపాయలు క్వింటాలు ఎంఎస్పి రేట్ ఇచ్చారు. పైగా మంచి పంట పండింది, ఒక్కొక్కరికి 30 నుంచి 35 క్వింటాల వరకు కూడా మనకి పంట దిగుబడి వచ్చింది. ఇవన్నీ కూడా మనం అమ్మినాం లాస్ట్ రబీలోనే, ఒక నెల 2 నెలల కిందటే అమ్మినాము. అమ్మిన పంట అంతా కూడా మన గోదాములలో చాలా వరకు స్టాక్ ఉంది. ఆ స్టాక్ అంతా కూడా ఇప్పుడు అట్లాగే నిల్వ ఉంది. పౌల్ట్రీలు అన్ని కూడా బంద్ అయినాయి కరోనా ఎఫెక్ట్ తో, చాలా పౌల్ట్రీలు బంద్ అయినాయి. దాణా అనేది అట్లే స్టోరేజ్ లో ఉంది, అంటే ఇది అమ్ముడు పోలేదు. పైగా ఈ దాణా యొక్క స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటది, అది ఒక 6 నెలలకు మించి ఎక్కువ ఉండదు నిల్వ, అది బూజు బట్టి పోతుంది. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ నిల్వ ఉంది, మన దగ్గర పంట ఆల్రెడీ చాలా ఎక్కువ నిల్వ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన అంటే ఈ నియంత్రిత పంట సాగు విధానంలో మక్కలు ఈ వర్షాకాలానికి వేయకండి అనే ఒక ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు. ఇప్పుడు మక్కలని కూడా ఎక్కడ కూడా మీకు సీడ్ అవైలబిలిటీ లేదు ప్రభుత్వ పరంగా, ఆ విధంగానే మక్కలకు కూడా ఎంఎస్పి గిట్టుబాటు ధర నెక్స్ట్ ఈ వర్షాకాలానికి మన రాష్ట్రంలో లేదు కాబట్టి మనకి పంట పండిస్తే గానీ ఒకవేళ రైతులకు అవగాహన లేక అంటే ఇది రైతు సదస్సుల ద్వారా మేము అందరికి అవగాహన కల్పిస్తున్నాం వేయకండి. మీరు ఒకవేళ అవగాహన లేక వేస్తే గాన రైతులు పూర్తిగా నష్టపోతారు అనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతోనే ఈ అవగాహన సదస్సులు ముందుగా, ఇంకా మనకి పంట కాలము రేపు వర్షాలు పడితే గానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే రైతులకు అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాము. ఏమి అంటే మీరు మొక్కలు సాగు చేసుకున్నా కూడా కొనే మనకి ఎంఎస్పి లేదు, పౌల్ట్రీలు కూడా ఏమి ముందుకు రావు. పైగా పక్క రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ మిగతా మన పక్కన ఆంధ్ర రాష్ట్రం కానీ ఈ సీజన్లో వాళ్ళు ఎప్పటిలాగే, ఇప్పుడు మనం కూడా 16,000 ఎకరాలను మొక్కలు పండిస్తున్నాం మన మండలంలో, కానీ ఈ ఇప్పుడు ఈ నియంత్రిత పంటల దాని ద్వారా వేయకండని చెప్తారు. కానీ మిగతా ఏ రాష్ట్రాల్లో ఈ సదస్సులు కానీ ఏ కార్యక్రమం లేదు, వాళ్ళు వేస్తారు యథావిధిగా, వాళ్ళకి ఆలోచన కానీ లేదు కాబట్టి వాళ్ళు వేసినప్పుడు వాళ్ళ పంటలు వర్షాలు అనుకూలించి పంటలు దిగుబడే రావచ్చు.
ఆ పక్క రైతులు ఇప్పుడు ఎట్లా డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు క్వింటాల్ ధర 800 రూపాయలు కూడా అమ్ముకోనికి రెడీగా ఉన్నారు. ఏమైనా గాని మిచ్చిపోయింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వానాకాలము మక్కలు లేవుదని చెప్తారు. ఓకే మళ్ళీ యాసింగ్ అయితే అంటే నీళ్ళే లేవా, వానాకాలమే ఈ పరిస్థితి, యాసింగ్ నీళ్ళు లేవా, ఇంకా మక్కలేకి వెళ్ళి పత్తి పత్తి కూలలో కాలు ముక్కేదే ఒకటి తక్కువ अदे मकले लक्ष याब लाभ सर गवर्नमेंट परिस्थिति फैनाशियल मकल लाभ अदे पत्ति आर वेल लाभ रहा ఎందుకంటే 140% లేబర్ కోతుని కాల్ తీయనికే నే పత్తికి మిగతా 60% లా మళ్ళా మిగతా 40% పెట్టుబడికి బ్యాంక్ ఉంటుంది ఇంకా 20% అది మీకు సరియైన 10 క్వింటాల్ ఎకరాకు ఈల్డింగ్ వస్తేనే ఆ 20% మీకు ఉంటుంది ఆ ఈల్డింగ్ ఆ రేట్ వచ్చింది అనుకో అసలుకే తోద అవుతుంది పత్తి పరిస్థితి అది ఇంకోటి వర్షాకాలం అంటే పత్తి కూడా వర్షాకాలం చెలక పొలాలు ఉన్నాయి ఇక్కడ నల్ల వలాలు వర్షం ఎక్కువ అయితే పత్తి ఉండదు ఏదో వలాల వర్షం తక్కువ అయితే పత్తి ఉండదు మక్కలు అట్లా కాదు రెండు వర్షాలు ఎప్పుడు ఈనేటప్పుడు ఒకటి ఇట్టు పట్టేటప్పుడు రెండు వర్షాలు పడితే కొంత పోయినసారి పడ్డారు లాభం వచ్చింది అంతకంటే ముందు పల్లెత్తాలి అది కాదు అదృష్టం అది భగవంతుడు ఏం చేస్తాడో చెప్పాడు కానీ ఇప్పుడేమవుతుందంటే మేము మక్కలు పండియొద్దు ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ మేము 17-18 ఇన్సూరెన్స్ కట్టినాం మక్కలు ఒక్క రూపాయి కూడా రాలేదు అప్పుడు మొత్తం దెబ్బతిన్నది అన్ని పోయినాయి 4 సార్లు పోయి పెద్ద లొల్లి పెట్టి వచ్చిన మాట చేసిన రూపాయి రాలి ఆ ఇన్సూరెన్స్ ఎవరికి వచ్చిందో ఎవరికి వచ్చింది ఆ ఇన్సూరెన్స్ వచ్చింది లేదు మేము లాభ పడ్డారు లేదు చేసింది అది అంటే నా ఒక్కన అభిప్రాయం కాదు రైతుల యొక్క మొత్తం అభిప్రాయం అది ఉంది ఎందుకంటే నేను పొద్దున్న లేచి వ్యవసాయం చేస్తున్నాను రైతులలో ఉంటాం కనుక వాళ్ళ అభిప్రాయం నేను చెప్తున్నా అందుకోసం ఇంకొకటి ఇప్పుడు మానిటరీ ఏం లేదు ఇప్పుడు మీరు గిట్టుబాటు ధర కానీ అన్నీ అంటున్నారు కానీ అసలు అది తీసుకుంటున్నారా లేదా మానిటరీ ఏమీ లేదు ఇప్పుడు టమాటా ఉన్నది టమాటా 3 రూపాయల కిలో 4 రూపాయల కింద పోసేస్తుంది అంటే 30 రూపాయలు టమాటా ట్రీ 20 రూపాయలు లేబర్కు 10 రూపాయలు వన్ కమిషన్ వాడు అప్పటికప్పుడు గంట సేపట్లో వీంకెళ్ళి వానికిచ్చి వాడు 10 రూపాయలు కమిషన్ పొందుతాడు వాడు కొనుకపోయి ఉద్యోగ తీసుకపోయి వాడు అమ్మితే వానికి 17 రూపాయలు వస్తుంది ఒక కిలోగా 3 రూపాయలు మాకు వస్తే రైతుకు వస్తే వానికి 17 రూపాయలు వానికి వస్తుంది ఒకటే పూట అడుగు ఉద్యోగ ఒక్క పైసా కూడా పెట్టకుండా తీసుకుపోయి అమ్మితే వస్తుంది దాని గురించి ఏమైనా మానిటర్ చేస్తుందా సాగు పైన రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆదేశాల అనుగుణంగా ఈరోజు మనం కేశంపేట మండలం లోపల ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకున్నాము మరి ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన మన గ్రామ సర్పంచ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మండల అధ్యక్షులు గారు అదే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు అదే విధంగా పద్దెనిమిదో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రం లోపల అన్ని జిల్లాల లోపల ఉన్నటువంటి భూములను వాతావరణ పరిస్థితులను శాస్త్రజ్ఞులతోటి అదే విధంగా అభ్యుదయ రైతులతోటి సీనియర్ అధికారులతోటి ఎన్నోసార్లు ఒక మీటింగ్ ద్వారా ఒక నిర్ణయానికి రావడం జరిగింది మరి ఆ నిర్ణయము ఒక కార్యరూపం దాల్చాలనే ఉద్దేశంతోటి ఈ వానాకాలం లోపల మనం పండించే పంటలను జిల్లాల వారీగా ఆదేశించడం జరిగింది కాబట్టి మన రంగారెడ్డి జిల్లాలో మరి ప్రధానంగా ఇదివరకే పెద్దలు ఎంపీపీ గారు అన్ని కూడా సబ్జెక్ట్స్ కవర్ చేయడం జరిగింది మరి ఒకసారి మళ్ళా డీటెయిల్గా పోయేదానికన్నా నేను దీని ముఖ్య ఉద్దేశం గురించి మీకు దృష్టికి మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను మరి మన కేశంపేట మండలాన్ని చూసుకున్నట్టయితే మన కేశంపేట మండలం లోపల ప్రధాన పంట పత్తి ఆ తర్వాత మొక్కజొన్న ఆ తర్వాత కంది తర్వాత ఇతర చిరుధాన్యాల పంటలని మనం సాగు చేస్తున్నాము అది వర్షాధార పంట అదేవిధంగా నీటి వసతి కింద మనము వరి కావచ్చు కూరగాయలు తర్వాత కొంతవరకు ఈ ఫాడర్ గ్రాసెస్ అన్నీ కూడా పశువుల మీద గురించి మనం సాగు చేయడం జరుగుతుంది సంతోషమే మరి పెద్దలు
గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అదే విధంగా శాస్త్రజ్ఞులు అందరూ కలిసి తీసుకున్నటువంటి డిసిషన్ ఒక నిర్ణయం రైతులకు నష్టం చేయాలనే ఉద్దేశం కాదు రైతులను ఏ విధంగా నష్టం నుంచి కాపాడాలనే ఉద్దేశంతోటి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మన మండలంలో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న ఏరియాను సాధ్యమైనంత వరకు తగ్గించుకొని మరి ఆ ఏరియానంత కూడా పత్తి వైపు లేదు కంది వైపు లే ఇతర చిరుధాన్యాల పంటల వైపు మళ్ళించాలంట అని చెప్పేసి సూచించడం జరుగుతుంది కాబట్టి ఇదాని మనం స్వాగతించాలి ఎందుకంటే ఇదివరకా కొంతమంది రైతులందరూ మాట్లాడేది కూడా మనం విన్నాము వాస్తవమే మన ప్రధాన పంట ఏది మొక్కజొన్న కానీ అయినప్పటికీ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఒకసారి దాన్ని పరిశీలించినట్లయితే ఎంతవరకు దాని ద్వారా లాభం పొందినమటని ఎన్ని సీజన్ లోపల లాభం పొందినమనేది ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే నిజంగా ఈ 4-5 సంవత్సరాల లోపల కేవలం ఒక 2 సీజన్ల మాత్రమే మనకు పంట మంచి లాభదాయకంగా తీసుకున్నాము మిగతా 3 సంవత్సరాల లోపల నష్టాల బారిన పడ్డటువంటి సందర్భం అంటే రైతు పెట్టుబడి కూడా వృధాపోయినటువంటి సందర్భం 2017 లోపల అంతంత మాత్రం కొద్దిగా పడింది 2018 సీజన్ మీరు అందరూ చూసిండు వర్షాలు కంప్లీట్ గా మనము తగ్గుముఖం తోటి అసలు వర్షాలు లేకపోవడం తోటి మనం పంట కొత్త ప్రయోగాలు అన్ని మండలాల్లో చేయించినాము అదే విధంగా ఈ మండలం కూడా చేయిస్తే మనకు చిలక భూమిలో ఉన్నటువంటి ప్రధాన మొక్కజొన్న లోపల కేవలం మనకు 50 కిలోల నుంచి 1 క్వింటాల్ దిగుబడి వచ్చినటువంటిది మనం గమనించడం జరిగింది ఇంకా కొన్ని ప్రాంత కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాలు ఎరువుల కేంద్రాన్ని ఈజీఎస్ నిధులతో నిర్మించిన డంపింగ్ యార్డును ప్రారంభించి అనంతరం గ్రామంలోని సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎంపీపీ రవీందర్ యాదవ్. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, తహసీల్దార్ మురళీకృష్ణ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గణపతి, పిఎస్సిఎస్ చైర్మన్ గండ్ర జగదీశ్వర్ గౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు మురళీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ యాదయ్య, గ్రామ వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం జరిగిన అనా పక్క డిస్టెన్స్ అసలు కనపడతలేదు జరగాలి దయచేసి. నందిగామ మండలంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ జిల్లెల వెంకటరెడ్డి. అనంతరం ఉపాధి హామీ పనిచేసే కూలీలకు నిత్యావసర సరుకులు అందజేసిన గ్రామ సర్పంచ్ జిల్లెల వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో దారా సురేష్, ప్రశాంత్ రెడ్డి, కార్వారు శ్రీను, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామ శివారులో గల జాగృతి పరిశ్రమ ముందు ఆందోళన నిర్వహించిన ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పర్వతాలు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రంజిత్ సింగ్ ఈ పరిశ్రమలోని కార్మికుడు కావడంతో అతని కుటుంబం రోడ్డున పడకుండా పరిశ్రమ యాజమాన్యం 10 లక్షలు ఇచ్చి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని పర్వతాలు డిమాండ్ చేశారు. పాటించకుండా దుర్మార్గంగా ఇక్కడున్న అంటే జాగృతి స్టీల్ యాజమాన్యం ప్రవర్తించింది.
దీనికి అధికారులు కూడా కనీసం ఎందుకు అంటే క్యాంపెయిన్ చేసినివ్వకుండా 50,000 ఏ లెక్కలు ఇచ్చారని చెప్పి అడిగే నాదుడే లేడు కాబట్టి ఈరోజు ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికుడు చనిపోతే ఈరోజు వర్క్మెన్ కాంపెన్సేషన్ రూల్ ఉంది కార్మిక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను అనుసరించి ఈరోజు ఫిక్స్డ్ ఒక కాంపెన్సేషన్ నిర్ణయించాలి తప్ప నీకు నచ్చినట్టు ఎంతో కొంత 50,000 రూపాయలు ఇచ్చి చేదులు దుడుకుంటే ఇక్కడ కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకో ఖచ్చితంగా నీ మీద అవసరం ఉంటే లేబర్ కోర్టులో చేసేస్తాం డిప్యూటీ అంటే కలెక్టర్కు ఈ కంప్లైంట్ చేస్తాం అవసరం అనుకుంటే లాక్డౌన్ తర్వాత ఈ కంపెనీ గేట్ ముందు కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ముట్టడిస్తాం కాబట్టి కబర్దార్ మేనేజ్మెంట్ ఎక్కడన ఒక కార్మికుడు చనిపోతే మానవత్వాన్ని ప్రదర్శించాలి చాలా ఏళ్ల నుంచి నీ దగ్గర పనిచేసిండు నీ ఉత్పత్తికి ఆసరైండు నీ లాభాలకు తోడ్పాటుగా ఉన్నాడు నీ కంపెనీ ఈరోజు ఈ రకంగా ఉందంటే శ్రామికుడు శ్రమశక్తి వలన ఈరోజు నువ్వు లాభాలు ఆర్జిస్తున్నావు అట్లాంటి శ్రమజీవి చనిపోతే కనీసం మానవత్వాన్ని ప్రదర్శించకుండా 50,000 రూపాయలు ఇస్తే దాన సంస్కారాలకి సరిపోవు అసలు నువ్వు మనిషివే అని చెప్పి ఈరోజు మేనేజ్మెంట్ మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ యాజమాన్యాన్ని మేము పెద్ద పెద్ద కోరికలేం కోరట్లేదు వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ ప్రకారం నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం అతని కుటుంబానికి ఇవ్వాలి ఒకవేళ నష్టపరిహారం చట్టబద్ధంగా ఇవ్వకపోతే మేము ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఇదే గేట్ కింద ఇదే గేట్ ముందు ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ కార్యక్రమాలు అయిపోతాయి అన్ని కార్యక్రమాలు వారం రోజులు వెయిట్ చేస్తాం వారం రోజుల తర్వాత లోపల నీవు పిలిచి ఆ కుటుంబానికి సహాయం చేస్తే మంచిది ఒకవేళ సహాయం చేయకపోతే ఖచ్చితంగా ఇదే గేటు ముందల ధర్నాకు దిగుతాం ఒక కుటుంబానికి అంటే చనిపోయిన కుటుంబానికి సహాయం చేయడం ఒక్కటే కాదు ఈ కంపెనీలో ఈఎస్ఐ లేదు ఇక్కడ పనిచేసే వాళ్లకు సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు అట్లాగే పిఎఫ్ సౌకర్యం లేదు కార్మిక చట్టాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు అట్లాగే మైగ్రేట్ లేబరు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్లకు అదనంగా 50% అదనంగా వేతనాలు ఇవ్వాలి కానీ అది కూడా ఇవ్వట్లేదు అట్లాగే మైగ్రేట్ లేబర్ రికార్డును మెయింటైన్ చేయాలి రికార్డు మెయింటైన్ చేయట్లేదు ఇతర రాష్ట్ర కార్మికులను గుర్తించట్లేదు వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన యాజమాన్యాలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా కార్మికుల శ్రమశక్తిని దోచుకుంటున్నారు తూతూ మంత్రంగా 8 గంటలు పనిచేయాల్సిన చోట 14-12 గంటలు పనిచేయిస్తున్నారు కాబట్టి ఇది దుర్మార్గమైన పద్ధతులు అని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం యాజమాన్యాన్ని కాబట్టి చనిపోయిన ఆ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కార్మికుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి శివారులో ఉన్న జాగృతి స్టీల్లో పనిచేస్తున్న బీహారు రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్మికుడు తన పనిని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సందర్భంగా రోడ్డు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది ఆ మరణించిన కార్మికుడికి